हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। व्लॉग अंडी ना चैनल मोदीसारी चूसते प्लीज सब्सक्राइब अंड लाइक अंडी। मॉर्निंग इधर टू डेज व्लॉग अंडी, चाल रोजल कृतम इधी मैं पोद्दुन पोद्दुने वड़ियालने प्रिपेर चेसुकुंटुन्नानु। इकड़े चूपिस्तानु नेनु कप्पुलो गिन्ने उंटुंदि कदंडी बौल्, आ बौल्लो तीसुकुन्नानु बिय्यम अनेदि ओक कप्पु तीसुकुन्नानु। దాంట్లో వచ్చేసి దాని నిండా మూడు కప్పుల వాటర్ అనేది తీసుకుంటున్నాను, మూడు గిన్నెల నీళ్ళు అనేది తీసుకుంటున్నాను. 3 అనేది పోసాను కదండి, అలా పెద్ద గిన్నె అనేది పెట్టుకోవాలి మనం ఎక్కువగా. నేను వచ్చేసి కిలో పోసుకుంటున్నాను కాబట్టి నేను ఒక పిరికిడంత salt అనేది వేసుకుంటున్నాను. అది దొడ్డు ఉప్పు మాత్రమే వేసుకుంటున్నాను నేను, ఇక్కడ సన్నుప్పు యూజ్ చేయట్లేదు. మనం కిలోకి ఒక పిరికిడ అనేది మనం గుర్తు పెట్టుకోవాలంటే ఎప్పటికైనా అది పెట్టిన తర్వాత మనం ఎసరు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇది వచ్చేసి బియ్యం అండి. నేను ముందు రోజు నైట్ కానీ ముందు రోజు ఉదయం కానీ నానబెట్టుకోవాలంటే ఎంత నానితే మనకి అంత టేస్ట్గా వస్తాయి బియ్యం అనేది. ఒడియాలు అనేవి స్మూత్నెస్ నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతూ ఉంటాయి. సమ్మర్ స్పెషల్ కదండి, మనం అందరూ ప్రతి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఈ వడియాలు అనేవి. అందుకోసం అని చెప్పేసి నేను కూడా ప్రిపేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను దోశ పిండికి ఎలా అయితే మిక్స్ పట్టుకుంటామో అలానే పట్టుకోవాలండి. దోశ పిండిలాగా ఇవో బియ్యం అనేది వేసుకొని దీంట్లో కొంచెం అంత వాటర్, ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవాలండి. ఎందుకంటే మొత్తం బైక్ చుట్టుతూ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి. ఇక్కడ చూడండి, కొంచెం ఎసురు అనేది కొంచెం వేడైన తర్వాత ఇక్కడ వచ్చేసి జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటాను. ఇక్కడ మనం చేతులు అరిచేతిలో వేసుకొని కొంచెం ఇలా నలిచామనుకోండి స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను ముందుగా ఎందుకు వేయలేదంటే ఆ జీలకర్ర అనేది మొత్తం అంతా వాటర్ మొత్తం అవుతుంది, ఒడియాలు అనేవి రెడ్ అయిపోతాయి. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఎసురు వస్తుందనగా నేను జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఆ దోశ పిండి అనేది కలిపి పెట్టుకున్నాను కదండి, ఆ దోశ పిండి అనేది నేను దీంట్లో వేసి కలుపుకుంటున్నాను. ఇది జాగ్రత్తగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది కలుపుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు కడుతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా కలపాలి. నేను చూడంతో ఎంత టెన్షన్ పడుతున్నాను. అక్కడ వచ్చేసి ఒక్కదాన్నే కదా కలుపుకోవడానికి నాకు చాలా టెన్షన్ అయింది, ఉండలు కడుతుందేమో అని చెప్పేసి చాలా బలంగా అటు ఇటు కలిపేస్తూ ఉన్నాను. ఇక ఉండలు కడితే అది ఒడియాలు అనేవి రావు, అందుకోసం అని చెప్పేసి కలుపుతూ ఉన్నాను. మనం అంతగా అయితే పప్పు గుత్తితో కూడా కలుపుకోవచ్చు, నేను పప్పు గుత్తితో కలుపుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక 3 డేస్ అనేవి పెట్టుకున్నాను అండి. నేను వచ్చేసి ఒడియాలు పెట్టడం రోజైతే చాలా చాలా వర్షం అనేది కురిసింది, మళ్ళీ ఒడియాలన్నీ ఆరలేదు చేయలేదు, అన్నీ కిందికి తీసుకొని వచ్చేసుకున్నానండి. నేను వచ్చేసి కింద ఫ్యాన్ గాలి దగ్గరన్నా ఆరుతాయని చెప్పేసి కింద తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇలా వచ్చేసి పప్పు గుత్తితో ఇలా ఉద్దుకున్నాం అనుకోండి, ఏమైనా ఉంటలు కూడా ఉంటే అవి వెళ్ళిపోతాయండి. ఎసురు వచ్చిన తర్వాత ఇలా సిమ్లోనే పెట్టేసి నేను చూడండి పోయి కనిపిస్తుంది కదా, సిమ్లోనే పెట్టి చాలాసేపు మగ్గనిచ్చుకోవాలండి కొద్దిసేపు. ఎందుకంటే బాగా ఎంత ఉడికితే అంత స్మూత్గా వస్తాయి అవి, ఇలా కరిగిపోయేలాగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే. అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను నేను వచ్చేసి. ఇలా సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు గుత్తుతో కలుపుకున్నారనుకోండి ఉండలు అనేవన్నీ పోతాయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మూత పెట్టారనుకోండి అది మగ్గుతుంది ఆ పిండి అనేది. చూడండి నేను తీసి కలుపుతూ ఉన్నాను, కొంచెం ఇంకా నాకు వాటర్గా అనిపిస్తుంది. బాగా మనం వడియాలు వేసేటప్పుడు ఇట్లా జార్జారుగా లేకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లు పెట్టుకోవాలి మనము. జార్జారుగా ఉందనుకోండి అవి సన్నగా వస్తాయి, అంత టేస్ట్ అనిపించవు. కొంచెం దొడ్డుగా ఉంటేనే బాగుంటుంది. దొడ్డు వన్ ఉంటుంది కదండి, 100 దాంతో నేను వేసాను, స్టార్ ఉంటుంది కదా బిల్ల, ఆ స్టార్తోనే వేసాను. కొందరు 3 దాంతో వేస్తారు, నేను 3 హోల్స్ ఉన్నదంతా వేయలేదు ఎందుకంటే అవి మొత్తం విరిగిపోతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఒక్కటి స్టార్ అనేది దాంతో వేసాను. ఇక్కడ పిండి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇక తర్వాత వచ్చేసి నేను బిల్లి మీద అనేది పెట్టాను, నేను చూపిస్తాను అనేది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఇంకా ఇంకొకటి చూపిస్తానండి నేను చివరిలో, అదేదో చూడండి. ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ అయిపోయింది కదా మా బిల్లి మొత్తం వండితే, పైన అనేది టేబుల్ వేసుకొని టేబుల్ ఇక్కడ మంచాలు అనేవి ఉండవు కదండి సిటీలో, ఎక్కువగా చాలామందికి ఉండవు, మామూలుగా డబుల్ కాట్ సింగిల్ కాట్ ఇలా ఉంటాయి. ఇక ఇక్కడ ఒక టేబుల్ డైనింగ్ టేబుల్ లాంటిది ఉంటే దానిపైన ఇటుకలు పెట్టేసి పెట్టుకున్నాను నేను వచ్చేసి. ఇక్కడ ఇక ఒడియాలు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ ఇక అన్నీ ఇలానే వేసేసుకోవాలండి మనము.
పెట్టుకుంటూ దాంట్లో మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆ పావులో బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలా మందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇలా చూపించాను. ఈ అమ్మమ్మల కాలం నుంచి ఇవి వడియాలు అనేవి పేసుకుంటున్నారు. అప్పుడు డైలీ ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు ఊర్లో అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు చాలా చాలా పోసేవాళ్ళండి. ఇప్పుడంటే ఎవ్వరు ఓపిక లేవు కదా, ఎవ్వరూ పోసుకోవట్లేదు. ఇవి వచ్చేసి ఏదో మనం ఇప్పుడు ఇయర్ ఇయర్ నేను పెడుతూ ఉంటాను అందుకోసం అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇంకా రవ్వ పాపడాలు కూడా పెట్టుకుంటానని ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను కదండి ఒక వీడియో, పాపడాలు అనేది బియ్యం పాపడాలు పోస్ట్ చేశాను. ఇంకా రవ్వవి కూడా పెట్టుకునే వాళ్ళము, ఎండలు అనేవి సరిగ్గా లేవు కదా అందుకోసం అని చెప్పేసి నేను పెట్టుకోవట్లేదు. ఆ పాపడాలు అనేవి ఆరవు అందుకోసం అని చెప్పేసి నేను అనేది పాపడాలు పెట్టుకోవట్లేదు. అవి ఎండ ఎక్కువ ఉంటేనే బాగా ఆరుతాయండి, లేకపోతే ఆరవు అందుకోసం అని చెప్పేసి పెట్టట్లేదు. ఇక్కడ వచ్చేసి మా బిల్డింగ్ అండి మొత్తం, ఇది చూసారు కదా మాది ఒకటి మొత్తం అయిపోయిందండి. ఇక తర్వాత వచ్చేసి వడియాలు పెట్టుకోవడం అయితే అయిపోయింది. చిన్న సైజులో వేసుకుంటే మనకు నూనెలో వేసుకోగా కొంచెం నూనెలో వేసుకోగానే ఇలా పెద్దగా పొంగుతాయి. మనం ఎక్కువగా పెద్దగా వేసామనుకోండి నూనె కూడా ఎక్కువగా కావాలి, ఎక్కువగా గుంజుకుంటుంది కూడా, అందుకోసం అని చెప్పేసి నేను చిన్న సైజులో వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా పావురాలు అండి, చాలా రోజులు నేను చూపిస్తానన్నాను కదా ఇదేనండి. చాలా రోజులైంది కదా పావురాలు అనేవి చూపించక, పావురాలు అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా చాలా పావురాలు గుడ్లు పెడుతూ ఉన్నాయి, పిల్లలు పుడుతూ ఉన్నాయి, కానీ దోమలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఆ దోమలు పావురాలకు అనేది జాలి లేదు, చిన్న జాలి ఉంటే బాగుండేది. లాక్డౌన్ కదండి, తీసుకొద్దామంటే జాలి లేదు. ఆ పావురాలు అనేవి చిన్న పిల్లలు పుడుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నాయండి. మొన్ననే ఒక నాలుగు అనేవి చనిపోయాయి పిల్లలు. ఇక తర్వాత వచ్చేసి కిందికి వచ్చేసాను, దోశలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ ఇక్కడ వచ్చేసి పల్లీల పచ్చడి, ఇక పుట్టినాలు పల్లీలు కొబ్బరి వేయలేదండి నేను, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక పల్లీలు పుట్టినాలు వచ్చేసి వేసుకున్నాను, పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇక వచ్చిన తర్వాత దోశలు అనేవి వేసుకొని తినేసి ఇక నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశానో నేను చూపిస్తానండి. ఇక పచ్చిపులుసు అండి ఇది, పల్లీలు మనము కారము ఉప్పు పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను, కారం వేసుకున్నాను. చింతపండు వచ్చేసి ముందుగా ఒక 2 గంటల ముందర నానబెట్టుకోవాలండి. అవన్నీ వేసి మిక్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి రాయలసీమ స్టైల్లో పచ్చిపులుసు అండి. కావాలంటే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను వేడి అవుతుందని చెప్పేసి నువ్వులు అనేది యాడ్ చేయలేదు. ఇక ఇది వచ్చేసి ఇడ్లీలోకి పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక డైలీ ఎప్పుడు చూపించేది కదా అని నేను చూపించలేదు. ఇక ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను, అందుకోసం అని చూపించలేదాన్ని. ఇది వచ్చేసి ఇక ప్రిపేర్ చేసుకున్నానండి. పొడి అనేది మిక్సీ పట్టుకున్నాను, ఇక బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇక ఒక బౌల్లోకి తీసుకొని మనం ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత టేస్ట్గా ఉంటాయండి ఇవి ఆనియన్స్ అనేవి. పచ్చిపులుసులోకి బాగా పిసుకోవాలి, ఇట్లా ఆనియన్స్ అన్నీ విరిగిపోయేలాగా ఇలా మనం బాగా ఇట్లా ఉరుద్దుకుంటే ఆనియన్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి. మనం తరుగున్న దాంట్లో ఒక బౌల్లో తీసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. ఇది వచ్చేసి పచ్చిపులుసు, చింతపండు పులుసు అండి. ఈ చింతపండు పులుసు పుల్లగా మనకి ఎంత టేస్ట్ కావాలనుకుంటే అంత టేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇది వచ్చేసి రాయలసీమ స్టైల్లో కదండి పచ్చిపులుసు అనేది, నేను తెలంగాణ స్టైల్లో మళ్ళీ చూపిస్తాను. ఇది మమ్మీ వాళ్ళ సైడ్లో నేను నేర్చుకున్నాను, ఇది వచ్చేసి అత్త వాళ్ళ సైడ్లో నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి ఎలా చేసుకుంటారో. తెలంగాణ స్టైల్లో అది వచ్చేసి రాయలసీమ మమ్మీ వాళ్ళది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఎంత కావాలంటే అంత మనం వాటర్ పోసుకున్న దాన్ని బట్టి అనేది మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి తాలింపు అనేది పెట్టుకుంటున్నాను, అవ్వాలి జీలకర్ర ఎండిమిర్చి ఇంకా కరివేపాకు అనేది వేసుకొని తాలింపు అనేది పెట్టేసుకుంటే పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలోకి పచ్చిపులుసు వేసుకొని తింటూ ఉంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా కర్రీస్ ఏవి కూరగాయలు లేవు ఇలా అని చెప్పేసి దిగులు పడుకోకుండా ఇలా పల్లీలతో పచ్చిపులుసు వేసుకొని తిన్నారనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తింటూ ఉంటే ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది పచ్చిపులుసు అనేది. కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా. ఈ సమ్మర్లో చాలా చాలా చేసుకొని తింటూ ఉంటారు పచ్చిపులుసు అనేది, హెల్త్ కూడా చాలా మంచిదండి పల్లీలు అనేవి, అందుకోసం అని చెప్పేసి నేను చూపించాను ఈ వీడియో అనేది. ఇలా వచ్చేసి తాలింపు అనేది పెట్టేసుకుంటే పచ్చిపులుసు అనేది ప్రిపేర్ అవుతుందండి. కొంచెం ఇలా వేసేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకున్నారనుకోండి ఆ దమ్ అనేది పట్టేసుకుంటుంది, తాలింపు పెట్టుకున్న దమ్ అనేది పట్టుకుంటుంది పచ్చిపులుసుకు అనేది. కొంచెం ఇలా కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి పచ్చిపులుసు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక టుడే వ్లాగ్ అంతే ఇంతేనండి. ఇక రెసిపీస్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను కదా,
రెసిపీస్ అనేవి దీంట్లో ఎక్కువ చూపించట్లేదు. ఇది వ్లాగ్ మాత్రమే. నేను ఆ వ్లాగ్ కూడా రొటీన్ వ్లాగర్, డైలీ ఇంట్లోనే ఉంటున్నామండి, ఎక్కడికి వెళ్ళట్లేదు, అందుకోసం అని చెప్పేసి నేను పోస్ట్ చేయట్లేదు. ఇక రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను కదా, దీంట్లో వచ్చేసి వ్లాగ్ అనేది సింపుల్గా ఇలా ప్రిపేర్ చేశాను నేను. వచ్చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మధ్యాహ్నం వచ్చేసి లంచ్కి ఇక ప్రిపేర్ చేసుకున్నాం. దీంట్లోకి వడియాలు అనేవి వేయించుకుంటే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటాయండి. వడియాలు మాత్రం నంచుకొని తిన్నారనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంతేనండి ఇక రెడీ. మేము ఇక వచ్చేసి లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాం. వచ్చేసి మా అమ్మాయి అనేది టిక్టాక్ అనే వీడియో చేసిందండి. వీళ్ళు వచ్చేసి ఫొటోస్ దిగడం, ఇంట్లో తయారవ్వడం గూపుకలాగా. నేను ఇంతకుముందు వీడియోస్లో పోస్ట్ చేశాను కదా మా అమ్మాయి ఫొటోస్. ఇక ఇంతేనండి టుడే బ్లాగ్.